నమస్తే, యాక్ట్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ వేదికగా జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ టోర్నీ లాంఛనంగా ప్రారంభించిన గవర్నర్ హరిచందన్. ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం ద్రోణం జయంతి వేడుకల్లో నేతల నివాళి. సీఎం మూడు రాజధానుల నిర్ణయం సాహసోపేతం, మంత్రి ముత్తంశెట్టి కితాబు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, సీఎం ప్రకటనను స్వాగతించిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి. దేశానికి ఆదర్శం దిశ చట్టం, విశ్రాంత న్యాయమూర్తి ధర్మారావు కితాబు. ఇక వార్తల వివరాలు చూద్దాం. జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు విశాఖ వేదికైంది. 57వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ టోర్నీను రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లాంఛనంగా ప్రారంభించారు. ఉడా పార్క్ స్కేటింగ్ రింక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరో ఉన్నత స్థాయి టోర్నీకి విశాఖ ఆతిథ్యమిచ్చింది. రోలర్ స్కేటింగ్ జాతీయ సమాఖ్య నేతృత్వంలో రాష్ట్ర జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్లు నిర్వహిస్తున్న 57వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ టోర్నీని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లాంఛనంగా ప్రారంభించారు. స్పీడ్, ఆర్టిస్టిక్, రోలర్ హాకీ, ఇన్లైన్ హాకీ, ఇన్లైన్ ఫ్రీస్టైల్, రోలర్ ఫ్రీస్టైల్, రోలర్ డెర్బీ, స్కేట్ బోర్డింగ్ ఈవెంట్లలో 8 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా సుమారు 4,000 మంది స్కేటర్లు, 130 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొన్నారు. ఈ పోటీల నిర్వహణకు గాను నగరంలో శివాజీ పార్క్, ఉడా పార్క్లలో స్కేటింగ్ రింగ్లను ఏర్పాటు చేయగా ప్రారంభ కార్యక్రమం ఉడా పార్క్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా రాజధానిగా విశాఖ విరాజిల్లుతోందని అభివర్ణించారు. క్రీడల అభివృద్ధితో హెల్తీ స్టేట్గా రాష్ట్రాన్ని మార్చవచ్చన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విశాఖ అన్ని రంగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటూ పేర్కొన్నారు. And we are talking about national integration, and this is the best example of a national integration. That people all over the country would come, the children, the sportsmen who have won their reputation, and I hope for building the nation. There is a great task before you, before the students, the boys and girls, and the other sportsmen who have joined with you, and all together should build the country, and you must feel proud that you are the people of the largest democracy of the world. And the country is not only an economic power, this is also now become a fifth power of the world. And therefore, you should feel proud about your country. All the sports people who came around the country, I came to know 29 states are participating in this a wonderful, a memorable event. My young friends, really, we have seen some of your performances. All are highly appreciable. Especially, there is one Abhijit from the Kerala. He is a world champion. Give him a big applause. Not only Abhijit, the people who have performed here, all are very wonderful and highly appreciable. Give them a big applause. For all sports people, they require applause only. They require encouragement. So in our state, we are giving a lot of priority and importance for the sports. Our Honorable Chief Minister, he announced a cash incentives for all the sports people also. We are going to win the gold medal for them. The government of Andhra Pradesh is giving a 5 lakhs. For a silver medal, 3 lakhs. Bronze medal, 2 lakhs. In the 6-month duration, we have given nearly 2 crore cash incentives for the various sports people. ఉత్తరాంధ్ర రాజకీయ ఉద్దండులు, దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ 87వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిరిపురం సర్కిల్లో గల ఆయన విగ్రహం వద్ద జిల్లా నాయకులు, అభిమానులు ఘన నివాళి సమర్పించారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, సత్యనారాయణ తనయుడు, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్యేలు అమర్నాథ్, నాగిరెడ్డిలు పుష్పగుచ్చాలు సమర్పించి ఘన నివాళి అర్పించారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణంరాజు సత్యనారాయణ పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర ఒక మంచి నాయకుడు, ఒక అనుభవజ్ఞుడు, మరి ఎంతోమందికి రాజకీయ అరంగేట్రం చూపించినటువంటి
పెద్దలు స్వర్గీయ శ్రీ ద్రోణ సత్యనారాయణ గారి 87వ జయంతి సందర్భంగా ఈ రోజున వారి యొక్క అభిమానులందరూ అధ్యక్షత తరలివచ్చి వారి ఘనమైన నివాళులర్పణ జరిగింది. మరి ఆయన రాజకీయాలు చేస్తున్న కాలం చుట్టాల కాలంగా దగ్గర మొదలుపెట్టుకుని మన రాజ్యసభ మెంబర్ వరకు ఆయన యొక్క మరి వాణిని విశాఖ అభివృద్ధి కోసం కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కానీ ఎప్పుడు ఎలాంటి రాజీ లేకుండా పిలిపించారు. ఏదైతే పెద్దలు రోణరాజు సత్యనారాయణ గారితో దాదాపు 5 దశాబ్దాల పరిచయం మా కుటుంబానికి, ఈరోజు నేను ఈ స్థాయిలో శాసనసభ్యుడిగా ఉన్నా, గతంలో మా నాన్నగారు శాసనసభ్యుడిగా ఉన్నా, తాతగారు శాసనసభ్యుడిగా ఉన్నా, అదంతా కూడా ఆ రోజు పెద్దలు ద్రోణరాజు సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఆ రోజు ఆయన దగ్గరుండి ఆ రోజు మా తాతగారిని శాసనసభ్యుడిగా నిలబెట్టి గెలిపించినటువంటి సందర్భాలు కూడా సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఆయన శాసనసభ్యుడిగా కానీ, పార్లమెంట్ సభ్యులుగా కానీ, జిల్లా పరిషత్ చైర్మన్గా కానివ్వండి, గుడా చైర్మన్గా కానివ్వండి, విశాఖపట్నం ప్రాంతానికి చేసినటువంటి సేవలు ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కానీ ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. ద్రోణరాజు సత్యనారాయణ గారి జీవితం తెరిచిన పుస్తకం. ప్రతి ఏడాది కూడా దాదాపు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది 1977లో ఆ రోజు పెద్దలు ద్రోణరాజు సత్యనారాయణ గారు సింహాచలంలో ఒక ఆత్మీయుల కలయిక కనిపెట్టి, ఆ ఆత్మీయుల కలయికకు వీరి తాతగారు అయినటువంటి గుడివాడ అప్పన్న గారు అధ్యక్షత వహించారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేంటంటే కారణం పుట్టినరోజు కార్యక్రమం, ముఖ్యంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తులో మనం అందరూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా బలోపేతం అవ్వాలన్నటువంటి దానికి ఒక కార్యక్రమంగా పెట్టేవారు. ఎందుకంటే ద్రోణరాజు సత్యనారాయణ గారి జయంతి ఎప్పుడు కూడా పార్టీ పటిష్టతకు, నాయకుల యొక్క నాయకత్వాన్ని పెంపొందించుకున్నందుకు, కార్యకర్తల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరచినందుకు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో సంచలనాలకు పెట్టింది పేరు వైఎస్ కుటుంబమేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖ రాష్ట్ర రాజధాని అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబాటుతనానికి గురైన ఉత్తరాంధ్ర అభివృద్దికి ఇదే సరైన నిర్ణయమంటూ పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎక్స్క్లూడ్ క్యాపిటల్ అనౌన్స్ చేయడం వల్ల అభివృద్ధి చెందుతుంది ఎలాగూ ఒక పక్క. ఇంకో పక్క మీ అందరూ సంతోషపడేది ఏంటంటే ఒక గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇడుపుల పై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేయడం వల్ల సుదీర్ఘంగా ఆయన స్వయంగా ప్రజలకు కష్ట నష్టాలను చూశారు. ఆయన ఎవరు చెప్పవసరం అని ఏ ప్రాంత ప్రజల్లోకి ఏ ఇబ్బంది ఉందనేది అది చూశారు. కాబట్టి ఈ రోజున 13 జిల్లాలు అభివృద్ధి చేయాలనేది ఒక సంకల్పంతో ముందుకొచ్చినటువంటి నాయకులే. ఇవాళ మనం చూస్తుంది 6 నుంచి కూడా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రకంగా కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేది మంచి సంకల్పంతో ఈరోజు ముందుకెళ్ళడం అనేది మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రాంతాల మధ్యన ఎలాంటి అసమానత ఉండకూడదు అని ఒక మంచి నిర్ణయం తీసుకు దురదృష్టం తీసుకున్న నిర్ణయం అది. దాని గురించి కమిటీ కూడా వేశారు సైంటిఫిక్గా కూడా. తప్పనిసరిగా ఈ అన్ని ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు అనేది వారి మాటల్లో వారే చెప్తారు కొద్ది రోజుల్లో. అది మాత్రం చాలా గొప్ప నిర్ణయం అది. అన్ని జిల్లాలు అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అనేది. ముఖ్యంగా ఇక్కడ విశాఖ జిల్లా వాసులుగా మేమందరం కూడా మాకు గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చారు. తప్పనిసరిగా అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయటం మనందరూ అదృష్టం. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వికేంద్రీకరణలో భాగంగా విశాఖ నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఆనందదాయకమని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. శివాజీపాలెం సవేర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానుల అంశంలో భాగంగా విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం సంతోషదాయకమని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. విశాఖ శివాజీపాళెం సవేరా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మెట్రో రైలు వస్తే సరిపోదని, ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి జరగాలని అన్నారు. రానున్న జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ సంసిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. కర్నూలులో హైకోర్టు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పెడతాం జరిగింది. సంతోషం. విశాఖ నగర వాసిగా, మనందరూ విశాఖ నగర ప్రజలుగా, నేను విశాఖ మీ ప్రజాప్రతినిధిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని రావటం చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. కొద్దిగా ట్రాఫిక్ కంట్రోల్ చేసి
ఒక మెట్రో రైల్వేస్ చేస్తే కోయజాకు సరిపోద్ది అన్నారు. దానితో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరగాల, అభివృద్ధి జరగాలి. కేవలం అధికారులు వచ్చి ఓ 10 ఎకరాలు 20 ఎకరాల్లో సెక్రటరీ కట్టేస్తే అది అభివృద్ధి అని నేను అనుకోను. అది కావాలి, కానీ దాంతో పాటు మన నగరం గాని మన ఉత్తరాంధ్ర ప్రాంతం గాని అభివృద్ధి జరగవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రేపు వార్డు డీలిమిటేషన్ అయిన తర్వాత మళ్ళీ వార్డు ఎన్నికలు జరుగుతాయి. అప్పటిలోగా బూత్ కమిటీలు మాత్రం మనం పటిష్టంగా ఏ బూత్లు అయితే ఉన్నారో వాళ్ళ బూతులు వారీగా గట్టిగా మంచి వాళ్ళని కార్యకర్తల్ని పార్టీ దృక్పథం వేసి ఈ బూత్ కమిటీలను పటిష్టం చేసుకోవాలా. బూత్ కమిటీలు పటిష్టం చేసుకుని ఇప్పటి నుంచే రోజులను నేనైతే అన్న కానీ తప్పకుండా ఏ బూత్లో సభ్యులు ఉన్నారో ఆ బూత్ ఏరియాలో మనందరం తిరిగి కష్టపడి పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫస్ట్ విశాఖ నగరం మేయర్ సీట్ తెలుగుదేశం పార్టీ కైవాసం చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మహిళలు బాలికల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన దిశ చట్టం 2019ని హర్షిస్తూ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట అధ్యకుడు డాక్టర్ గుండు సీతారాం అధ్యక్షతన సీతమ్మధార పీఎన్టీ కాలనీలోని నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ సమావేశ మందిరంలో విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ విశ్రాంత న్యాయమూర్తి డి ధర్మారావు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలు బాలికల రక్షణకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన దిశ చట్టం 2019 దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తోందని విశ్రాంత న్యాయమూర్తి డి ధర్మారావు పేర్కొన్నారు. ఈ చట్టంతో మహిళలు బాలికలకు సంపూర్ణ రక్షణ భద్రత ఉంటుందన్న భరోసా తల్లిదండ్రులు కలిగిందని చెప్పారు. సీతమ్మధార ఎన్ఎంసీ హైస్కూల్లో సీఆర్పీఎఫ్ ఆధ్వర్యాన జయహో సీఎం సార్ సాహో స్పీకర్ సార్ పేరిట నిర్వహించిన దిశ చట్టం 2019 విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన దిశ చట్టం 2019 కేక్ను కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో విశిష్ట అతిథి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు కేశవి అప్పారావు, జీవీఎంసీ పాఠశాలల పర్యవేక్షకురాలు జి కృష్ణవేణి, న్యూరోసైకియాట్రిస్ట్ డాక్టర్ రమేష్ బాబు, సీఆర్పీఎఫ్ జిల్లా ప్రతినిధులు బొడ్డేపల్లి సురేష్ కుమార్, మహిళా విభాగం ప్రతినిధి సత్యవతి పాల్గొన్నారు. మన దేశం మొత్తంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏపీ దిశ యాక్ట్ 2019 ఏకగ్రీవంగా ఆమోదం తీసుకొచ్చి కార్యరూపంలోకి తీసుకొస్తున్న ఈ సందర్భంలో నిజంగా ముఖ్యమంత్రి గారికి మరియు స్పీకర్ గారికి బాలలు మహిళలు వాళ్ళ యొక్క పరిరక్షణ మీద ఉన్న చిత్తశుద్ధి బిల్ ద్వారా ఈ యాక్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి చట్టాలు అందరికీ కూడా ఈ చట్టం యొక్క విధి విధానాలన్నీ కూడా పిల్లల స్థాయి నుంచి మహిళల వరకు పేరెంట్స్ వరకు ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ వరకు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చట్టంలో ఏమేం పొందుపరిచారు దీంట్లో ఉన్న విశేషాలు ఏంటి అనేది తెలియపరిచే ఉద్దేశంలో ఈరోజు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నిర్వహిస్తూ తీసుకున్న ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైంది. అండ్ మన రాష్ట్రం ఇలాంటి చట్టాన్ని రూపొందించడంలో ముందంజలో ఉండడం, ఢిల్లీకి సంబంధించిన ఉమెన్ కమిషనర్స్ కూడా ప్రధానమంత్రి మోడీ గారికి ఏపీలో తీసుకున్న ఈ చట్టాన్ని మనం దేశవ్యాప్తంగా అమలు చేయాలి అని సిఫారసు చేయడం, ఫ్యూచర్లో ఇది దేశమంతా కూడా అమలయ్యే అవకాశాలు ఉండడంతో ఈ చట్టం చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. 15 నవంబర్ మనం బాలల హక్కులు చట్టాలు అనే ఒక సదస్సుని చాలా భారీ స్థాయిలో మన ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో మనం నిర్వహించినప్పుడు మన రాష్ట్ర స్పీకర్ గారు దానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి ఒక మాట ఇచ్చారు, నేను చట్టసభల్లో ఖచ్చితంగా పిల్లల హక్కుల కోసం వాళ్ళ పరిరక్షణ కోసం కొత్త చట్టాలు చేసేలాగా నేను నా వంతు సహకారం ఇస్తాను అని ఆయన ఇచ్చిన మాటకి వెంటనే ఆయన కట్టుబడి ఉండి ఈ చట్టాన్ని రూపొందించడంలో ఆయన స్పీకర్గా ఎంతో ముందంజ వేసి అందరి ద్వారా ఒకే సెషన్లో ఇది యాక్ట్ లాగా అయ్యేలాగా చేయడం, ఇది ఇంతే పగడ్బందీగా ఈ చట్టాన్ని రూపొందించడం చూస్తుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి బాలల తరపున మహిళల తరపున చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.
పౌరసత్వ సవరణ బిల్లుపై దేశంలోని మైనారిటీలు ఆందోళన చెందాల్సిన పనిలేదని సాంస్కృతిక్ గౌరవ్ సంస్థాన్ ప్రతినిధి గిరిధర్ మామిడి తెలిపారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోడీ సర్కార్ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చింది. దీనిపై దేశం అట్టుడుకుపోతోంది. బిల్లును సత్వరం రద్దు చేయాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నుంచి ఆగ్రహం పెల్లుబుగుతోంది. ఈ నేపథ్యంలో సాంస్కృతిక్ గౌరవ సంస్థాన్ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్థాన్ ప్రతినిధి గిరిధర్ మామిడి మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ బిల్లుపై అవగాహన రాహిత్యంతో కొందరు ముస్లింలు మైనారిటీలను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన మైనారిటీ ముస్లింలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. మోడీ సర్కార్ ఇంకా మన దేశంలో ఎన్ఆర్సీని అమలు చేయలేదని తెలిపారు. పాకిస్తాన్ ముస్లింలకు భారత పౌరసత్వం కావాలంటే ఇంకా పాకిస్తాన్ ఎందుకని ప్రశ్నించారు. పాకిస్తాన్ను భారత్లో విలీనం చేసి అక్కడ ముస్లింలంతా భారత పౌరసత్వాన్ని తీసుకోవాలని సూచించారు. పౌరసత్వ సవరణ బిల్లు ఏదైతే వచ్చిందో దాని పట్ల అవగాహన లేకుండా లేదా దాన్ని పక్కదోవ పట్టించేటువంటి పరిస్థితుల వలన దేశంలో చాలా అరాచకత నెలకొన్నది. అది చాలా దురదృష్టకరము. ఈ పౌరసత్వ చట్టం అన్నది ఎవరిని, ఎవరి యొక్క పౌరసత్వాన్ని తీసేసేటువంటి ఉద్దేశం కాదు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భారత పౌరుడు ఎవరికి కూడాను దీన్ని వర్తించదు. మెజారిటీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఎవరికి కూడాను ఇది వర్తించదు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక మూడు దేశాలకు చెందిన మైనారిటీస్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మూడు దేశాలకు చెందిన మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివక్షతకు గురై దుర్భర పరిస్థితుల్లో భారతదేశానికి వలస వచ్చి చాలా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు పౌరసత్వం కలిగించేటువంటి బిల్లు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఎవరికి నష్టం జరగదు. ఎన్ఆర్సీ ఇంకా రాలేదు భారతదేశంలో, కానీ ఎన్ఆర్సీ ఈ చట్టము ఎన్ఆర్సీ అనుకుని చాలామంది భయపడి దానివల్ల కొంతమంది కోపంతో చాలా ఉద్రేకమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని వార్తలు మనకేమొచ్చాయంటే బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క అరాచక చర్యల్లో పాల్గొన్నారని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడం జరుగుతున్నాయి. ఏదేమైనా మన మైనారిటీ సోదరులు మాత్రం దీన్ని ఈ అపోహలకు గురి కాకుండా, ఉద్వేగం తెచ్చుకోకుండా దీన్ని ఒక సామరస్యత ధోరణంతో చూసి మన పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలు వాళ్ళు పడుతున్న కష్టాలకు ఊరట కలిగించేటువంటి బిల్లుగా మాత్రమే మీరు దయచేసి చూడండి. నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వేదికగా జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగానే కాకుండా పర్యాటక, క్రీడా రాజధానిగా భాసిల్లుతోందన్నారు. స్వతహాగా క్రీడాకారుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడల అభివృద్దికి, క్రీడాకారుల అభ్యున్నతికి తగిన ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ క్రీడలను మెదడుకు పదును పెట్టే, చురుకుదనాన్ని పెంచే క్రీడలుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పోటీల నిర్వాహకులు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. Very good policy, sports policy, under the able leadership of our Honorable Chief Minister Sri Y. Jagannathan Reddy garu. The CM himself is a sportsman, he is a captain, cricket captain in Hyderabad school while he is studying. Even he gives a lot of priority, lot of importance for the sports, irrespective of the caste, religion, creed. To encourage the merit the sports people, the government of Andhra Pradesh announced the incentives for the sports people. The people are getting a gold medal. We are giving 5 lakhs. The people are getting a silver medal. We are giving 3 lakhs. The people are getting a bronze medal. We are going to 2 lakhs. In this 6 months duration,
రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల అభివృద్దికి సమ ప్రాధాన్యత కల్పించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట రాజధాని అయ్యేందుకు విశాఖ అన్ని విధాల అర్హతలు కలిగి ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం స్వాగతించదగ్గదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి మేలు జరుగుతుందని చెప్పి అవకాశం ఇచ్చి అధికారం ఇచ్చారు. ఆశయాలకి ఆలోచనలకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు. కమిటీ రిపోర్ట్ త్వరలో రాబోతా ఉంది. మరి దానికి సంబంధించి ఒక గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచనల్ని వారి మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు విశాఖపట్నమో కర్నూలో అమరావతియో ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఒక ఆలోచనని ఒక ప్రతిపాదనని మన అసెంబ్లీలో చేశారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా ఆలోచన చేస్తే ఏం తప్పుంది అన్నటువంటి మాటని ఆయన ప్రస్తావించడం జరిగింది, ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం గత రెండు రోజులుగా ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజా భాగస్వామ్యం తప్పనిసరని గాజువాక జోనల్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల నాలుగున ప్రారంభమైన స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నగర పర్యటన ఈ నెల 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. తడి పొడి చెత్త విభజన, సేకరణ, ప్లాస్టిక్ నివారణపై దృష్టి సారించినట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. 4th నుండి 31st వరకు స్వచ్ఛ సర్వేక్షణ టీం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత 9 నెలలుగా మనం యాక్షన్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. మనం ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఏదైతే డోర్ టు డోర్ కలెక్షన్ అనేది 100% గాజువాకలోనే నిలిచవడం జరిగింది. సోర్స్ అగ్రిగేషన్ ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ మనం సుమారుగా 80% సాగ్రిగేషన్ చేయడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త అండ్ హజార్డస్ వేస్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా విశాఖపట్నంలోనే ప్లాస్టిక్ అనేది నిషేధించబడింది. అందులో భాగంగా మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. చాలా మటుగా మనం ఈ ప్లాస్టిక్ని కూడా మనం ఎక్కడైతే మనం వాడ వినియోగం చేస్తున్నారో అవి కూడా మనం నిషేధించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో భాగంగా హోమ్ కంపోస్టింగ్ అండ్ ఆన్సైట్ కంపోస్టింగ్ కూడాను రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అండ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ నుంచి అండ్ రెసిడెన్స్ నుంచి కూడా పిలిపడం జరిగింది. అందులో భాగంగా సుమారు ఇప్పటి వరకు మనకి 5,000 వరకు రెసిడెంట్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఉత్తరాంధ్ర అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈ నెల 21న బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కె ఈశ్వరరావు, ఎం ఆనందరావులు తెలిపారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేసినప్పటి నుంచి కూడా మరి ఏదైతే పాదయాత్రలో ఆయన ప్రజలకు కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటిలో కూడా అతి వేగవంతంగా మరి ఆయన హామీలన్నీ, ఆయన మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా దరిదాపుగా 95% హామీలు నెరవేర్చడం జరిగింది. అయితే ఈ హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల ఈవేళ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు కూడా వచ్చిందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. అంతేకాకుండా మేము ఎన్నడూ అడగినటువంటి ఐఆర్ని గత ప్రభుత్వం 20% ఇస్తే 20% సరిపోదని చెప్పేసి 27% ఆయన మొన్న ఆగస్టు నుంచి ఇంప్లిమెంట్ చేయడం కూడా ఉద్యోగ వర్గాల్లో మంచి సంతోషాన్ని నింపడం జరిగింది. ఆర్థికంగా కూడా నిలదొక్కడానికి ఇది ఒక అవకాశంగా కూడా ఉంది. అంతేకాకుండా మరి నిన్న మొన్ననే మరి అసెంబ్లీలో లాస్ట్ సెషన్ అయినటువంటి అసెంబ్లీలో మరి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలని చెప్పేసి తన మనసులో మాటను అసెంబ్లీలో చెప్పడం కూడా మరి విశాఖవాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ప్రజలు, ఉద్యోగులందరూ కూడా హర్షాన్ని వెలిపిస్తున్నారు. మరి ఎగ్జిక్యూటివ్ వైజాగ్లో కొన్ని పెట్టినట్లయితే మటుకు ఏదైతే కమిటీ రిపోర్ట్ కూడా ఆ విధంగా వస్తుందని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. వైజాగ్లో కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ పెట్టినట్లయితే ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానివ్వండి, పేదలకు కానివ్వండి, మరి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా
మిగతా పేదవారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తే వలసలను లేకుండా పోతాయని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. మరి దానికి అనుగుణంగానే మరి 21వ తారీఖున ఆయన మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఏయు కాన్వికేషన్ హాల్లో అన్ని సంఘాలు విశాఖపట్నంలో ఉన్నటువంటి మేజర్ సంఘాలు అన్నీ కూడా కలిపి మరి ఆయన ప్రతినిధి అయినటువంటి విజయసాయిరెడ్డి గారికి గౌరవ రాజ్యసభ సభ్యుల వారికి అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు అయినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఎంపీ గారికి మిగతా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలుపుకొని ఒక ఉద్యోగుల ఆత్మీయ సభ కింద దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని సన్మానించుకోవాలని ఈ ప్రభుత్వం వెంట మేమందరం కూడా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం గురించి అని చెప్పేసి మేము రేపు 21వ తారీఖున ఆ సభను ఏర్పాటు చేసాం. ఆ సభకి ఉద్యోగ ఉపాధ్యాయ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గాజువాకలో సిపిఐ ముస్లిం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేత ఏజే స్టాలిన్, ముస్లిం నాయకులు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్దమైన పౌరసత్వ సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా దీనిపై ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. కేంద్రం నిర్ణయాన్ని మార్చుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. భారతదేశంలో ఈ వచ్చినటువంటి అటు బంగ్లాదేశ్ కానీ లేక పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులు, బౌద్ధులు, సిక్కులు, పార్షి అట్లాగే క్రిస్టియన్స్కి కూడా పౌరసత్వం కల్పిస్తూ కానీ ముస్లిమ్స్కి మాత్రం పౌరసత్వం కల్పించకపోవటం అనేటువంటిది చట్టం ద్వారా చాలా అన్యాయం అనేటువంటిది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు దేశవ్యాప్తంగా 5 వామపక్ష పార్టీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు గాజువాకలో కూడా ఈ నిరసన ప్రదర్శన కొనసాగించడం అనేది జరుగుతుంది. కనుక ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శనలో ముస్లిం పెద్దలందరూ కూడా పాల్గొని వారి యొక్క నిరసనని తెలియజేయడం జరుగుతుంది. కనుక భారత రాజ్యాంగంలో పౌరులందరూ కూడా సమానమైనప్పటికీ కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మత ప్రాతిపదికన చట్టం చేయటం అనేటువంటిది చాలా అన్యాయం అనేటువంటిది మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. కనుక దేశవ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నట్లయితే ప్రభుత్వం మాత్రం ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా హింసాయుత పద్ధతుల ద్వారా అటు మిలిటరీని, ఇటు పోలీసుని కూడా ఉపయోగించి అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అశ్వత్థామ సినిమా యూనిట్ నగర సందర్శనకు వచ్చింది. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కథా రచయిత, సినిమా కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ ఎప్పటికీ మరిచిపోలేని వ్యక్తిగత సినిమాగా అశ్వత్థామను పేర్కొన్నారు. విశాఖతో 2013 నుంచి తనకు అనుబంధం ఏర్పడిందని, సినిమాలను ఆదరించే గొప్ప మనసున్న వారు ఈ ప్రాంత ప్రజలని పేర్కొన్నారు. అశ్వత్థామను వైజాగ్ బేస్డ్ సినిమాగా తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ నిన్నే ప్రోమో సాంగ్ విడుదల వైజాగ్లోనే జరుగుతుందని తెలిపారు. మంచి ఎమోషన్ ఉన్న సినిమా అశ్వత్థామని పేర్కొన్నారు. ఈ సినిమాకి నాకు నమ్మకం కలిగింది. డెఫినెట్లీ మంచి సాంగ్ అవుద్ది. నేను మళ్ళీ వైజాగ్ నుంచే స్టార్ట్ చేయాలని, బికాజ్ ఐ లవ్ వైజాగ్ పీపుల్. ప్రేమకు చిహ్నం లవ్ సిటీ అంటారు మన ఆంధ్రాకి. ఈ ప్రేమ సాంగ్ అందరికి ఇక్కడ కానుక. ఫుల్ సాంగ్ ఈరోజు మధ్యాహ్నం వదులుతున్నాం వైజాగ్లోనే. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. 3 సాంగ్స్ ఉన్నాయి, ఒక థీమ్ సాంగ్ ఉంది. మొత్తం టోటల్ 4 సాంగ్స్. చాలా థీమ్స్ ఉన్నాయి. ఇంకా విలన్ థీమ్, హీరో థీమ్, చాలా థీమ్స్ ఉన్నాయి. అన్నీ బ్యూటిఫుల్గా వర్క్ చేశారు. అండ్ మా ఎడిటర్ గ్యారీ గార్గే గారు, ఆయన కూడా వైజాగే. మేము వైజాగ్లో ఇక్కడ ఆల్మోస్ట్ 36 డేస్ చేసామండి. ఇక్కడ వైజాగ్లో ఆర్కే బీచ్లో ఒక 7-8 డేస్. సో 36 డేస్ ఆల్మోస్ట్ మన ఇక్కడ. ఇది వైజాగ్ బేస్ సినిమా అండి, అశ్వత్థామ అనేది. అండ్ మ్యాక్సిమం ఇక్కడే చేసి మూవీ అంతా చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ పోలీసులు ఇచ్చిన పర్మిషన్స్ కానీ అండ్ పబ్లిక్ చేసిన సపోర్ట్ కానీ, థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. నా పేరు శ్రీచరణ్ పక్కల, నాది వైజాగే. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ సాంగ్ లాంచ్ అవబోతున్నందుకు. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 అశ్వత్థామ. ఈ మూవీ నుంచి నిన్నే అన్న ఫుల్ సాంగ్ ఇవాళ లాంచ్ అయిపోతున్నాము. వీ గాట్ అ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ ద ప్రోమో సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. ఈ స్టోరీ రాసింది శౌర్య గారు. ద మూవీ హ్యాస్ గాట్ అ వెరీ డీప్ ఇమోషన్, మంచి ఇమోషన్ ఉన్న ఫిల్మ్ ఇది. సో దీనికి 3 సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవుతున్నది. విశాఖ బీచ్ రోడ్లోని హవామహల్లో ఈ నెల 31న ఎగ్జిట్ 19 పేరుతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్లు వైడ్ ఈవెంట్స్ 21 నిర్వాహకుడు నాగేశ్వరరావు తెలిపారు.
డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిట్ 19 ప్రోగ్రామ్స్ వివరాలతో కూడిన ప్రచార పత్రికను ఆవిష్కరించారు. 2019ని వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ 2019కి గుడ్ బై చెప్తూ 2020ని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ డిసెంబర్ 31న హవామహల్లో వరల్డ్ ఈవెంట్స్ 21 ఆధ్వర్యంలో ఎగ్జిట్ 19 అని ఒక ఈవెంట్ జరుగుతుందండి. ఈవెంట్కి నగరంలో ప్రముఖులందరూ, సినిమా ఆర్టిస్టులు అందరూ వస్తూ చాలా ఘనంగా జరుగుతున్న ఈవెంట్ని మన ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నగర ప్రముఖులకు అందరికీ తెలియజేసి ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండి. థ్యాంక్ యూ. నా పేరు రవితేజ అండి, నేను ఫిల్మ్ ఆర్టిస్ట్ని. అలాగే ఈవెంట్కి ఆర్గనైజ్ చేస్తున్న సురేష్ గారు, విశాల్ గారు, గుడ్డపు నాగేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయవేత్త, అలాగే వైసీపీ నాయకులు. ఇటీవల నేను నా నాగార్జున ఒక సినిమాకు ప్రొడ్యూస్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవెంట్ని అందరినీ తెలియజేసి ఇది ఘనంగా జరుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రజ్వలవాణి వెల్ఫేర్ సొసైటీ ఏలియన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21న సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో ప్రత్యేక ప్రతిభావంతుల కల్చరల్ షో నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రతినిధి బి తిరుపతిరాజు తెలిపారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్యేక ప్రతిభావంతుల కల్చరల్ షో వివరాలతో కూడిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతిరాజు మాట్లాడుతూ దివ్యాంగులను ప్రోత్సహించేందుకు డాన్స్, సాంగ్స్, ఫ్యాషన్ షో వంటి అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో క్లబ్ సొసైటీ ప్రతినిధులు విశ్వేశ్వరరావు, రామకృష్ణ పాల్గొన్నారు. మన డిస్ట్రిక్ట్ 105 విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ దాదాపుగా 30 క్లబ్ల వరకు ఉన్నాయి. ఈ క్లబ్లన్నీ కలిపి ఈ రోజున దివ్యాంగులకి ఒక కాంపిటీషన్ ప్రోగ్రామ్స్, అదర్ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. జనరల్గా పిల్లలకి కామన్గా బాగున్న పిల్లలకి ఎక్కడ పడితే ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి వీళ్ళకి పబ్లిక్తో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండరు. వాళ్ళు ఉన్న టాలెంట్స్ ఎవరికి తెలియదు, వాళ్ళకి అవకాశాలు రాదు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఈ రోజున దివ్యాంగులకి ఒక మంచి ప్రోగ్రామ్ని మరి ఉడా చిల్డ్రన్ థియేటర్లో మనం కండక్ట్ చేయడం జరుగుతున్నది. మా అసోసియేషను అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరి దాదాపుగా 20 దేశాల్లో ఉంది. మన విజయనగరంలో ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నాం, నరసన్నపేటలో ఆర్ఫనేజ్ హోమ్ నడుపుతున్నాం, పూనాలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాం, ఢిల్లీలో క్యాన్సర్ హాస్పిటల్లో చేస్తున్నాం, పాకిస్తాన్లో కూడా ఒక హాస్పిటల్ నడుపుతుంది. ఇలాగా చాలా పెద్ద ప్రాజెక్టులు ఆల్ ఓవర్ ఇండియా 30,000 మెంబర్స్తో ఆర్గనైజేషన్ నడుస్తున్నది. అందులో విశాఖపట్నం 1 పార్ట్. మరి ఈ ప్రోగ్రామ్ని మా విశాఖపట్నం క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారి ఇనిషియేటివ్ తీసుకుని విశ్వేశ్వరరావు గారి ప్రోద్బలంతో, అదర్ మెంబర్స్ ప్రోద్బలంతో దీన్ని మరి సక్సెస్ఫుల్గా మంచి ప్రోగ్రామ్గా మరి డిజైన్ చేసి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వన్ టౌన్ శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు విశేష దర్శనమిచ్చారు. మార్గశిర మాసం ఉత్సవాలలో భాగంగా 4వ వారం కనక మహాలక్ష్మి అవతారంలో కన్యకా పరమేశ్వరి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 300 మంది మహిళలచే సామూహిక కుంకుమ పూజలు జరిపించారు. అందరూ హారతి తీసుకోండి, అందరూ అలాగా నీరాజనందరూ శ్యామ్ నీరాజన. మాగసర మాస ఉత్సవాలు ఘనంగా వాసవి కళ్యాణ మండపం, వాసవి కనికా పరమేశ్వరి టెంపుల్లో జరుగుతున్నాయండి. సుమారు 148 సంవత్సరాల చరిత్ర గల ఈ వాసవి కనికా పరమేశ్వరి టెంపుల్లోని మాగసర మాస ఉత్సవాల్లోని ప్రతి లక్షవారం నాడు ఘనంగా కుంకుమ పూజలు, అమ్మవారికి విశేష అర్చనలు వివిధ రూపాల్లో అలంకరణ జరుగుతుంది. ఈ వారం 4వ వారం మాగసర మాసం 4వ లక్షవారం నాడు అమ్మవారిని ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దేవత అయిన కనికా పరమేశ్వరి
అమ్మవారిని కనకమహాలక్ష్మీదేవి రూపంలో అలంకరించి విశేష పూజలు భక్తులు చేస్తున్నారండి. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలోని సుమారు 450 మంది మహిళా భక్తులు చేసే సామూహిక కుంకుమ పూజలు జరిపించాము. ఈరోజు సుమారు 2000 మంది భక్తులకు అతిథులకు అందరికీ కూడా మధ్యాహ్నం షడ్రసోపేతమైన మహాప్రసాద భోజనం ఏర్పాటు చేయడం జరిగిందండి. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వేదికగా జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ టోర్నీ లాంఛనంగా ప్రారంభించిన గవర్నర్ హరిచందన్. ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం ద్రోణం జయంతి వేడుకల్లో నేతల నివాళి. సీఎం 3 రాజధానుల నిర్ణయం సాహసోపేతం, మంత్రి ముత్తంశెట్టి కితాబు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, సీఎం ప్రకటనను స్వాగతించిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి. దేశానికి ఆదర్శం దిశ చట్టం, విశ్రాంత న్యాయమూర్తి ధర్మారావు కితాబు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.